మన చిన్ననాటి కథలు కథలోకి వెళ్ళే ముందు చిన్న మనవి మొదటిసారి మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అందంలో పోటీ ఒకప్పుడు వైకుంఠంలో విష్ణువు భార్యలైన జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవికి ఎవరు ఎక్కువ అందం అని వాదం ఏర్పడింది తీర్పు చెప్పమని వారు తమ భర్త అయిన విష్ణుమూర్తిని అడిగారు మీలో ఒకరి అందం కన్నా ఇంకొకరి అందం ఎక్కువని చెప్పి మీ ఇద్దరికీ కీచులాటల మధ్య ఇరకటం నాకు ఇష్టం లేదు మీరు నిజం తెలుసుకోవాలంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం మంచిది అన్నాడు విష్ణువు ఆ మీదట వాళ్ళిద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు సరస్వతి వారు వచ్చిన పని అడిగింది వాళ్ళు తమలో ఎవరి అందం గొప్పదో బ్రహ్మనడిగి తెలుసుకోవటానికి వచ్చామన్నారు సరస్వతి ద్వారా విషయమంతా తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారితో తల్లులారా నా కళ్ళకు మీరిద్దరూ సమంగానే కనిపిస్తారు తన తల్లిని మించిన అందగతే ప్రపంచంలో ఉంటుందని ఏ కొడుకన్నా ఒప్పుకుంటాడా అందుచేత మీ అందాలలో తేడా నిర్ణయించే శక్తి నాకు లేదు నా సలహా ఏమంటే మీరు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడగండి ఆయన చాలా బోలా మనిషి నిజం చెప్పటానికి ఏమాత్రం జంకడు అన్నాడు బ్రహ్మ సలహా ప్రకారం జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను చూశారు తమలో ఎవరి అందం గొప్పదో తేల్చుకోవటానికి వారి వచ్చినట్టు తెలియగానే శివుడు వారితో నాకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టారు అసలే నేను నా భక్తులకు తొందరపడి వరాలివ్వటము అందువల్ల ఏర్పడ్డ చిక్కులను మీ భర్త తొలగిస్తూ ఉండటము తరచుగా జరుగుతున్నది అలాంటప్పుడు మీ భర్త సైతం తేల్చలేని సమస్యను నేను తేల్చగలగటం ఊహించరాని విషయం ఈ విషయంలో ఏమాత్రమూ మొహమాటం లేకుండా చెప్పగలవాడు నారదుడు అన్నాడు శివుడి మాట అంటుండగానే నారదుడు వచ్చాడు సమయానికి వచ్చావు నువ్వు నిష్కపటంగా చెప్పు మా ఇద్దరిలో ఎవరి అందం హెచ్చు అని పెద్దమ్మ చిన్నమ్మ నారదుణ్ణి అడిగారు అమ్మలారా బ్రహ్మచారిణి నాకు అందం సంగతి ఏం తెలుస్తుంది మీరు మీ అనుమానం తీర్చుకోవాలంటే భూలోకానికి వెళ్ళి భద్రయ్య శెట్టి అనే వైశ్యోత్తముణ్ణి అడగండి ఆయన తప్పక మీ అనుమానం తీరుస్తాడు అన్నాడు నారదుడు పెద్దమ్మ చిన్నమ్మ శెట్టి ఇంటికి వెళ్ళారు వారిని చూస్తూనే శెట్టి దేవతలను గుర్తించి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి తల్లులారా మీకు నా మీద ఇంత అనుగ్రహం కలగటానికి మీరు నా ఇల్లు పావనం చేయటానికి కారణమేమిటి అని అడిగాడు మాలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో చప్పున చెప్పై మా దారిన మేం పోతాం అన్నారు దేవతలు దానికేం భాగ్యం అని శెట్టి వారిద్దరినీ నిలబెట్టి తాను వారికి దూరంగా కూర్చొని వారిని తన దగ్గరికి నడిచి రమ్మన్నాడు తరువాత వాళ్లను ముందు నిల్చున్న చోటికి నడిచి పొమ్మన్నాడు వాళ్ళు అలాగే చేశారు మీ అందంలో చాలా తేడా ఉన్నది చిన్నదేవి వచ్చేటప్పుడు హెచ్చు అందంగా ఉన్నది పెద్దదేవి వెళ్ళేటప్పుడు ఎక్కువ అందంగా ఉన్నది అన్నాడు శెట్టి ఇద్దరూ సంతోషించారు లక్ష్మీదేవి వచ్చి శెట్టి గారింటనే కూర్చున్నది పెద్ద ఆమె శెట్టికి వీపు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అందుకే వైశ్యులు లక్ష్మీ సంపన్నులయ్యారు